చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపైతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రావపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తాను. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నిలబడటం అయితే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 నెలలోనే మంచిగా మనిషిని పట్టింది, పట్టిందా లేదా? 8 రోజులకోసారి వస్తున్నాడు, దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని